వచ్చింది కుల డిమాండ్ చేయాలి దమ్ము లేదు, అది మొత్తం ఎఫ్టీఎల్లో ఉంది. ఇక్కడ ఎఫ్టీఎల్ లేదు, ఏదో ముడికిందుట ఎన్టీ రామారావు గారు ఆ పిల్లలే చెప్పారు ఇది ముడికుంటాది, ఇది పని లేదు, తాగండి సోర్స్ కాదు, ఇది మీరు కూల్చేసి బస్ చేయమన్నారు. అప్పుడు చిన్న చిన్న రోడ్లు ఉంటే బస్సులు రావు సార్ అని చెప్తే వాళ్ళు అది డ్రాప్ చేస్తున్నారు. అయ్యి మా గరీబ్ వాళ్ళు కాదు, ఎఫ్టీఎల్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, అన్ని ఉన్నాయి, మున్సిపల్ ఆఫీసర్ ఎవరు ఇచ్చారో పరిచయం, వాళ్ళకి సస్పెండ్ చేయండి, వాళ్ళకి జైలు వేయండి, కోట్ల రూపాయలు మాత్రం మామూలు చూసుకుంటూ అది చేస్తారు. ఏంటండి ఇది ఈ దౌర్జన్యం? ఈ కాంగ్రెస్ దౌర్జన్యం ఏంటి? హైడ్రా 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 అని లేనిపోతే హైడ్రా పెడతారా? ఆ మురికి నీళ్ళే తీసారు హైడ్రా చెప్తారా? అక్కడ 10 ఎకరాల భూమి కబ్జా అయిపోయింది, వాళ్ళకి ఏమంటారు లేదు ఓట్ల కోసం చిన్న చిన్న ఇల్లు కబ్జా చేసినది, ఇక్కడ మా ఉంటుందని చెప్పి మాకు చేస్తున్నారు. ఇది మాది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్ ఇది, అది నమ్మకం తీసుకున్నాం ఇప్పుడు కాదు 1994 లో తీసుకున్నాం మేము. ఆ ఓవర్సీ అని చాతనే తెలియదు పిల్లలకు, మా చుట్టూ దొరికింది పిల్లలు. మీరు ఖాళీ చేస్తాం టైం ఏంటి ఇస్తలేరా? ఎక్కడ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు మాకు, టైం ఇస్తే మేము ఎందుకు పెట్టుకుంటామండి చెప్పండి, కనీసం టైం ఇస్తే. కోట్ల రూపాయల సామాన్ ఉంది ఇదంట, కోట్ల రూపాయల సామాన్ ఆయన ఇద టెనెంట్ ఓనర్ కూడా కాదు. బిల్డింగ్ పోతుంది కదా ఓనర్ది, ఆయనది, అది ఆ షెడ్లు కూడా ఆయనే. ఆ ఓసీనే తీయడానికి అయితే శాతం అయితే లేదు, మా గరీబల్లో తీసుకొచ్చి హైడ్రా 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 అని మొత్తం మూస్తున్నారు వీళ్ళు.